హాయ్, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి. నేను ఒక లాప్రోస్కోపిక్ ఇంజనీరింగ్ సర్జన్ని. నేను జనరల్ సాయి గారి పెద్ద ఫ్యాన్ని, తర్వాత ఆయన సబ్స్క్రైబర్ని కూడా. నేను అతని డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాడిని, ఫాలో అయ్యేవాడిని. కానీ నిన్న ఒక డిబేట్ చూసిన తర్వాత జనరల్ సాయి పైన అసహ్యం వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, నిన్న ఒక అనస్థెటిస్ట్ డాక్టర్తో మాట్లాడేటప్పుడు, సరే ఇప్పుడు అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో, అతని డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అని నాకు తెలీదు, కానీ ఒక్క దగ్గర నాకు చాలా కోపం వచ్చింది. ఒక అనస్థెటిస్ట్ మీ జాబ్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు చూస్తారా, అసలు నీకేం తెలుసు, అనస్థెటిస్ట్ జాబ్ ఏంటో, రెస్పాన్సిబిలిటీ ఏంటో, రిస్క్ ఏంటో నీకేం తెలుసు, నోటుకు వచ్చిందల్లా మాట్లాడమ్మా, ఏదో జర్నలిస్ట్ కదా నీ ఛానల్ నీకుంది కని చెప్పి నోటుకు వచ్చింది వాగితే పడతాం అనుకుంటున్నావా, అనస్థెటిస్ట్ రోల్ ఏంటో, అతని రిస్క్ ఏంటో, రెస్పాన్సిబిలిటీ ఏంటో, అసలు సజ్జ నేను చెప్తున్నా కదా, దే ఆర్ వెరీ హైలీ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్ ఇన్ ది సిచ్యువేషన్. వాళ్ళకు చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వాళ్ళకు అడిక్వేట్గా పీపీఎస్ ఉన్నాయా లేదా, ఉన్నాయని చెప్పడం కాదండి, ప్రూవ్ చేయగలుగుతారా అన్ని హాస్పిటల్స్లో కరెక్ట్గా, అది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే. చూడండి, ఒక పేషెంట్ కోవిడ్ పాజిటివ్ అని చెప్పి రాడు, వాడికి 14 డేస్ సింప్టమ్స్ ఉండవు, సో ఎవడుకుందో లేదో చెప్పలేము. సో మనం యాజ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్గా మనం అడిక్వేట్గా ఎక్విప్ అయినా లేదా ఇంపార్టెంట్, దాని గురించి డిపెండ్ చేయండి. అంతేగాని ఒక డాక్టర్ రెస్పాన్స్ అని చెప్పడానికి నీకు అర్హత లేదు. అండ్ జాగ్రత్త, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పిల్లపలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్లు పెట్టద్దు. ఎందుకంటే విన్న సిచ్యువేషన్లో డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమిస్తున్నారు ఈ కోవిడ్ గురించి. ఇటువంటి టైంలో కనెసిటీస్ రోల్ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి, రిస్క్ గురించి మాట్లాడి నేను తక్కువ చేసుకోవద్దు, నీచం చేసుకోవద్దు. జనసాయి గారు, షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.